వేంపల్లి అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారికి చాలా చాలా ముఖ్యం. పులివెన్నెల తర్వాత అది పెద్ద ఊరు వేంపల్లె. అంతేకాదు ఇక్కడే మా అమ్మగారు ఒకసారి మండలాధ్యక్షురాలుగా ఉన్నారు. ఇక్కడే ఒక ఆఫీస్ కూడా ఉంది, ఉండేది వైఎస్ వివేకానందరెడ్డి గారికి. ఇక్కడే ఎప్పుడు తరచూ వచ్చేవారు. ఇక్కడ పొలాలు ఉండేటి, ఇక్కడ ఇక్కడ ప్రజలకు అందరికీ చాలా చాలా పరిచయస్తుడు. మీకందరికీ కొత్త మనిషి కాదు. వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి మీకు ఏది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మీరే నాకు చెప్తారు వాళ్ళు ఇట్లా చేశారు అట్లా చేశారు అని చెప్పి. గత 2-3 రోజులుగా ఇక్కడ అందరు చాలా మందిని కలుస్తూ ఉన్నాను. నాకు తెలియనివి చాలా చెప్తూ ఉన్నారు. కొన్ని ఉదాహరణలు, ఒక బ్యాంక్కి వెళ్తే కొద్ది రోజుల క్రితం ఒక బ్యాంక్ ఆఫీసర్ చెప్తున్నారు, అమ్మ వివేకానందరెడ్డి గారు ఉన్నప్పుడు చాలా మందిని పిలుచుకొని వచ్చేవారు క్రాప్ లోన్స్ కానీ ఎనుములకు లోన్స్ కావాలని చెప్పి. ఇప్పుడు అట్లా ఎవరు పిలుచుకొని వచ్చే వాళ్ళే లేరు. ఏమయ్యారమ్మా ఇప్పుడు? నేను అడుగుతున్నాను, మీరు ఓటర్ వయసిన వాళ్ళు ఎక్కడున్నారండి? ఇప్పుడు మీకోసం పని చేయకుండా చాలా మంది ఇంకా చెప్తున్నారు. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారి టైంలో మనకి డ్రిప్ ఇరిగేషన్ వరకు 90% సబ్సిడీ వచ్చేది. ఒక్క ఎకరా డ్రిప్ ఇరిగేషన్ చేయడానికి 70 నుంచి 90 వేల దాకా ఖర్చు అవుతుంది. దీనికి 90% సబ్సిడీ వచ్చేది, ఇప్పుడు అసలు కానరాలేదు. డ్రిప్ ఇరిగేషన్ పక్కన పెట్టండి, ట్రాక్టర్లకు కానీ టార్పోలిన్కు కానీ స్ప్రేయర్లకు కానీ దేనికే కానీ సపోర్ట్ సిస్టమ్ లేకుండా చేసేసారు. మన ప్రదేశం కరువు ప్రదేశం, మనకి నీళ్లు రావాలని ఎంత కృషి పడ్డారు, కానీ ఇంతకంటే ఎక్కువ నాకు అర్థమైంది వచ్చేసి వివేకానందరెడ్డి గారికి మీరు చూపించే ఆప్యాయత అనుబంధం. ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే ఏడుపు వస్తున్నాయి, కళ్ళు నీళ్ళు వస్తున్నాయి. మీరు ఇప్పుడు నిర్ణయం చేసుకోవాల్సిన సమయం వచ్చింది అంటే ఎట్లా నిర్ణయం చేసుకుంటామమ్మా, ఎట్లా నిర్ణయం చేసుకుంటాము అని బాధపడుతున్నారు. ఈ కుటుంబం చీలిపోతుంటే ఎట్లా నిర్ణయం చేసుకుంటారు అని బాధపడుతున్నారు. నేను చెప్పేది ఒకటే, మనం ఏదైనా తప్పు చేయాలంటే 10కి 100 సార్లు ఆలోచిస్తాం. ఇక్కడ మనం తప్పు చేయమని చెప్పడం లేదు, నిజాయితీగా న్యాయపరంగా ఏం చేయాలో అది చేయమంటున్నాం. తప్పు చేయాలంటే భయపడాలి, మనం కరెక్ట్గా ఉండడానికి ఎందుకు భయపడుతున్నాం? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉందా? అసలు మీకు మీ మనిషికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడడానికి ఎందుకు భయపడాలి? ఈ ఇదంతా విన్నాక మీరందరినీ ఇక్కడ చూస్తుంటే చాలా చాలా మనసు ఉప్పొంగిపోతుంది. ఇప్పుడు మనం న్యాయం వైపు ఉన్నామా అన్యాయం వైపు ఉన్నామా ఆలోచించాలి. అంతే, మన డిసిషన్ మేకింగ్ అనేది చాలా సులభమవుతుంది. ధర్మం వైపు ఉన్నామా అధర్మం వైపు ఉన్నామా, మన కోసం పోరాడే మన షర్మిలమ్మ వైపు ఉన్నామా లేదా, మన కోసం పోరాడే షర్మిలమ్మ వైపు ఉన్నామా లేదా? మన కోసం పోరాడే మనిషి కావాలంటే మనం షర్మిలమ్మకు ఓటు వేసి గెలిపించుకోవాలి.